భరతమాత అనాథ ఆశ్రమంలో డెస్కాన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు మహానీయులు శ్రీ వి నాగేశ్వరరావు గారు మరియు శ్రీమతి విజయలక్ష్మి గారు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలు సార్. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో అశ్వేశ్వరంతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల ఆకలి తీర్చడానికి శ్రీ వి నాగేశ్వరరావు గారి మనవడు చిరంజీవి ఆర్నవ్ డాక్టర్ వి రవి గారి మరియు శ్రీమతి డాక్టర్ నికార్ గారి కుమారుడు ఆర్నవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. అలాగే చిరంజీవి ఆర్నవ్కి జన్మదిన శుభాకాంక్షలు. ఆర్నవ్ గారు మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి ఆ దేవుడికి ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే నీకు ఇన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించాలని దేవుణ్ణి వేడుతూ జన్మదిన శుభాకాంక్షలు అన్నావు. అలాగే శ్రీ ఊరకరణం నాగేశ్వరరావు గారికి మరియు శ్రీమతి విజయలక్ష్మి గారికి డాక్టర్ రవి గారికి శ్రీమతి డాక్టర్ నికార్ గారికి చిరంజీవి ఆర్నవ్ ఆకృతికి శ్రీ రామకృష్ణ గారికి ఉషా గారికి చిరంజీవి అనుపమ గారికి అరవింద్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి విజయలక్ష్మి గారికి ఉషా గారికి నికార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిన్ను ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే శ్రీ బి నాగేశ్వరరావు గారికి రామకృష్ణ గారికి రవి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ లక్ష్మీదేవి దీవెనలు పరమశివుని ఆశీస్సులు. అలాగే 65 మంది దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ పాదాభివందనం సార్. అలాగే ఈ ఆశ్రమానికి వెదదిక్కో వేరేస్తున్న జూలూరి పెంటయ్య గారికి మరియు పుష్పలీల అమ్మగారికి పాదాభివందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు అన్నదానం జరగాలని ఒక కాన్సెప్ట్ను ముందుకు తీసుకొచ్చి ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరిగేలా చూస్తున్న పెంటయ్య సార్ గారికి పుష్పలీల అమ్మగారికి ధన్యవాదాలు. తను చేస్తూ తన 100 మందితో ఆశ్రమానికి పరిచయం చేపిస్తూ ఈ 65 మందికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య సార్ గారికి మరియు అలాగే టెస్కామ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గారు ఈరోజు మనకు వాట్సాప్లో ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే నాగేశ్వరరావు సార్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. టెస్కామ్ ప్రెసిడెంట్ గారికి జీవనధార ఫార్మర్స్ నుంచి మాకు ఎన్నో సహాయ సహకారం అందిస్తూ ప్రతి నెల మాకు అన్నదాన రూపంగా గ్రాసరీస్ రూపంగా మెడిసిన్ పరంగా హెల్ప్ చేస్తున్న నాగేశ్వరరావు సార్కి మరియు పెండే సార్ గారికి పాదాభివందనం చేస్తూ అలాగే ఈరోజు శ్రీ ఊరకరణం నాగేశ్వరరావు గారు మరియు శ్రీమతి విజయలక్ష్మి గారు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్ అరటి పండ్లు అలాగే రవ కేసరి పాపడు రైసు దోసకాయ టమాటా అలాగే టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. ఇద్దరు పిల్లలు మెంటలీ అక్యూట్గా పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, ఒక అబ్బాయి 8 ఇయర్స్ మెంటల్ ఏజ్తో 8 ఇయర్స్ మెంటల్తో ఉండి 8 ఇయర్స్ ఫిజికల్ ఏజ్తో ఉన్నాడు. తన తండ్రి గారు చనిపోతూ తన తండ్రి గారి ఆశయం కోసం ఆశ్రమం స్టార్ట్ చేశారు. ఫస్ట్ 5తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 65 మంది అనాథలను చేరదీస్తుంది. ఇది ఫస్ట్ ఆశ్రమం. కష్టాల్లో నడుస్తుంటే ఒక అన్నం ఉండి చారు చారునక చూడునక వెళ్ళని వెళ్ళని పరిస్థితి వెళ్ళలేని పరిస్థితుల్లో ఒకరోజు భగవంతుడు వెంటయ్య సార్ గారిని మరియు నాగేశ్వరరావు సార్ గారిని ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ ఇద్దరు చలించిపోయి మాకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ప్రతిరోజు అన్నదానం చేయాలని కాన్సెప్ట్ వెంటయ్య సార్ గారు
ముందుకొచ్చి ప్రతి రోజు అన్నదానం చేయిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ముందుకు తీసుకొచ్చి అలాగే ఈ ఆశ్రమానికి ఏ అవసరాలు ఉన్నా వెంకయ్య సార్ గారు ముందుండి మాకు గురుదార పార్వతి చేస్తూ తయారుస్తూ ఇక్కడ 65 మందికి ప్రతి పాత్ర పూజిస్తున్న ప్రెసిడెంట్ గారికి మరి వైస్ ప్రెసిడెంట్ గారికి మా యొక్క 65 మంది తరఫున మా తరఫున పాదాభివందనం చేస్తూ అలాగే ఇక్కడ వీళ్ళు మినరల్ వాటర్ తాగాలనే ఉద్దేశంతో వీళ్ళకు వాటర్ డిస్పెన్సర్ ఇవ్వడం జరిగింది. ఇది రేకుల షెడ్ అండి, 32,000 రెంట్తోనే నడుస్తున్నది. వీళ్ళు ఎండాకాలం ఎలా ఉంటారని ఉద్దేశంతో ప్రతి ఒక్క రూమ్కి ఒక్కొక్క కూలర్ని అరేంజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళకు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బెడ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఏది కావాలంటే అది అరేంజ్ చేయడం జరిగింది. 65 మందికి 65 మంచాలు, 65 పరుపులు, అలాగే కిడ్నీ పేషెంట్స్కి, లివర్ పేషెంట్స్కి జీవనాధార ఫార్మర్స్ నుంచి మాకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి నెల మెడిసిన్ పరంగా వీళ్ళకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. ఇలా పెరాసిస్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, లివర్ లేని వాళ్ళు, మెంటల్ రిటార్డెడ్ అయిన వాళ్ళు, అలాగే ఈ ఆశ్రమానికి 250,000 పెట్టి జ్యువెలరీ వెంకయ్య గారి ఫ్యామిలీ తరఫున మాకు ఆశ్రమానికి వాషింగ్ మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ఒకటేసారి 100 మంది బట్టలు పిండేలాగా ఉంచేస్తారు. ఒక ఇద్దరు పనులను కూడా తగ్గించే విధంగా సారు దాన్ని మాకు డొనేట్ చేయడం జరిగింది. ఇలా పోలియో వచ్చిన వాళ్ళు ఇలా తను కూడా ఒక come on.